ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరొక్కసారి దేవుని బిడ్డలైన మీ అందరికీను సేవకులకును విశ్వాసులకును ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఒకసారి యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని చక్కగా మనమందరం తీసి చక్కగా లేఖనాలను మనం చదువుదాం, ధ్యానం చేద్దాం కొద్దిసేపు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు కొద్దిగా జాగ్రత్తగా మనం వింటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు అంటే ఈ మాటలు కొద్దిగా ఆలకిస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు మన మీద ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య నీ మీద, నా మీద, మన పిల్లల మీద ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. అంటే ఆయనకు ఒక ఆలోచన నీ మీద ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం నీ పిల్లల మీద ఉంది, ఆయనకు నీ గురించిన ఒక ఉద్దేశం ఉంది. ఈ నా బిడ్డలు నా చిత్తమును చేయాలి, నేను అనుకున్నట్టుగా, నా తలంపులో ఉన్నట్టుగా, నా ఆలోచనలో ఉన్నట్టుగా నా పిల్లలు అలా నడవాలి అని ఒక ఉద్దేశము మన యేసయ్యకు మన మీద ఉందండి. నీవు పుట్టకముందే, తల్లి గర్భములో రూపింపబడకముందే నీ గురించిన ఒక ఉద్దేశము నా దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఇంకా కొంచెం చదువుకుంటూ వెళ్తే చక్కని మాటలు ఉన్నాయి, గమనించండి. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చేతులైతే గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. ఏంట వాక్కు? రాబోవు దినములలో నీ గురించి దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది. అది ఏ ఉద్దేశం అంటే తెలుసా? హానికరమైన ఉద్దేశము కాదు, సమాధానకరమైన ఉద్దేశము తప్ప మరొకటి కాదని పరిశుద్ధ లేఖనాల్లో చక్కగా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఏమి జరగబోతుందో నీకు తెలీదు, కానీ నా దేవునికి సమస్తము తెలుసు. ఇప్పుడు అని అంటాడు, రాబోవు దినముల యందు నీ మీద నాకు ఒక ఉద్దేశం ఉంది. అది ఏ ఉద్దేశమో తెలుసా? నీ వలన హాని కలిగించాలనో, నీ వలన నష్టం కలిగించాలనో, నీ వలన ఒక దరిద్రమో, శాపమో, లేకపోతే ఒక భయంకరమైన పరిస్థితిలో కలిగించే ఉద్దేశము కాదు. సమాధానకరమైన ఉద్దేశము రాబోవ దినములలో జరగబోయే ఆ కార్యాలు నీ గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నేను నీ గురించి చింతిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, నీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను, నీ గురించి నాకు ఒక ఉద్దేశం ఉంది. కనుక నీ ఆలోచనలు యావత్తును, నీ చింత యావత్తును నా మీద మేయమని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా లేఖనాల్లో తెలియజేస్తున్నాడు. ఈరోజు నీ గురించి నీ తల్లిదండ్రులకు ఒకవేళ ఉద్దేశం లేకపోవచ్చు, నీ పిల్లల గురించిన ఉద్దేశం ఒకవేళ నీ దగ్గర లేకపోవచ్చు, కానీ మన సృష్టికర్త అయిన దేవుడు నీ గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ పిల్లల గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ ద్వారా దేవునికి ఒక మంచి సాక్ష్యం కలిగిన ఉద్దేశము నీ మీద దేవునికి ఉంది. నీ వలన ఒక సాక్ష్యము విడుదల కావాలి, నీవు ఒక అనేకులకు ఒక సాక్షిగా ఉండాలని నా దేవుని ఉద్దేశం. ఏంటి ఆ సాక్ష్యం? ఒకసారి ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడండి యేసుప్రభు వారు. వెళ్తుంటే తల్లిదండ్రులు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభు పాదాల మీద పడి, అయ్యా నా కుమారుడు మా ఇంట్లో లేడు, మాకున్నది ఒకే ఒక కుమారుడయ్యా, వాడికి దయ్యం పట్టి వాడు పిచ్చోడైపోయి వెర్రివాడైపోయి ఇంటిని విడిచిపెట్టి పారిపోతున్నాడయ్యా, ఒళ్ళంత గాయం చేసుకుంటున్నాడయ్యా, వాణ్ణి ఎంత ఇంటికి తీసుకొచ్చి వాణ్ణి గొలుసులు కట్టి తాళ్ళు కట్టి వాణ్ణి ఇంట్లో బంధించిన వాటన్నిటిని తెంచుకొని పారిపోతున్నాడయ్యా, వాడి వలన మాకు సమాధానం లేదు, వాడి వలన మాకు నెమ్మది లేదు అని తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి. ఏడుస్తుంటే యేసుప్రభు వారు అన్నమాట ఏంటో తెలుసా? ఇంతకు వాడెక్కడా అమ్మా, వాడెక్కడా అని అంటే వాళ్ళు అన్నమాట ఏంటంటే, వాడు ఇంట్లో ఎందుకుంటాడయ్యా,
ఎంత కట్టినా గొలుసులు తెంచుకొని వెళ్ళిపోతున్నాడు. వాడిని ఇంట్లో బంధిస్తే ఇంట్లో ఉంటలేడు, వెళ్ళిపోయినాడు అయ్యా. ఎక్కడున్నాడమ్మా? అదో నువ్వు అన్న మాటకంతా సమాధుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అయ్యా. ఆ సచ్చినోళ్ళని సమాధేస్తామే అక్కడ పోతున్నాడయ్యా, అక్కడ పోయి పడుకుంటున్నాడయ్యా, రాత్రంతా దాని మీదనే ఉంటున్నాడయ్యా, ఎర్రి కేకలేస్తున్నాడయ్యా, ఒళ్ళంతా గాయం చేసుకుంటున్నాడయ్యా. మాకున్నది ఒక్కడే కొడుకయ్యా, దయచేసి వాని కాపాడవా అని రెండు చేతులు జోడించి యేసుప్రభును బ్రతిమిలాడుకుంటే ఆ సచ్చిన శవాలు పాతిపెట్టే ఆ సమాధుల దొడ్డి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాస్తవానికి ఆ పిచ్చివాడైపోయి వెర్రివాడైపోయి దయ్యము పట్టి కేకలేస్తూ గంతులేస్తున్నాడండి ఆ సమాధుల మీద. అతన్ని చూస్తే ఒళ్ళంత గాయాలే, అతన్ని చూస్తే ఏమాత్రం వస్త్రం కూడా సరిగా లేదు అతనుంటి మీద, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. నెమ్మదిగా యేసుప్రభు వారు అతని దగ్గరికి వెళ్ళేలోపు, ఇదిగో 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 నువ్వు నా దగ్గరికి రాబోక, రావద్దు నువ్వు నా దగ్గరికి అన్నాడండి. ఆ దయ్యం పట్టినాడు, వెంటనే గట్టి వెర్రి కేకేసి పిచ్చి కేకేస్తుంటే యేసుప్రభు వారు అతను అడిగిన మాట ఏంటో తెలుసా? నీ పేరేమి? ఆ మాట ఒకసారి తీసి చదువుతారా? మార్కు సువార్త 5:9 మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు నా పేరు సేన. నా పేరు సేన. ఏమండి యేసుప్రభు వారు అంత దగ్గరికి వెళ్ళి అడిగిన మాట ఏంటో తెలుసా? బాబు ఏం పేరు నీది, నీ పేరేమి అని అడిగితే అతని పేరేంటంట తెలుసా? సేన. సేన అంటే ఏంటి? ఒక గుంపు, లేదా ఒక సైన్యం, లేదా ఒక మహాబలగం. ఏం పేరు నీది? నా పేరు సేన. ప్రదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పేరు అడిగినాడో నెమ్మదిగా యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళబోతుంటే, అయ్యా బోధకుడా నా దగ్గర రాకు, పరిశుద్ధుడా రాకు నా దగ్గరికి, నువ్వు రాకయ్యా నేను చూస్తేనే నాకు భయం వేస్తుంది. వెంటనే యేసుప్రభు వారు ఆ సేనాను గద్దించగా అతనిలో పట్టిన ఆ భయంకరమైన దయ్యమంట విడిచి అక్కడ ఉన్న పందుల్లోకి వెళ్ళిపోతే ఆ పందులన్నీ కలిసి గుమ్ము కొడుకొని సముద్రంలో పోయి పడ్డాయి, మొత్తానికి అన్ని చనిపోయినాయి. చనిపోయిన తర్వాత ఆ ఊర్లో ఉన్న వారందరూ తెలుసుకొని, ఇదిగో నీ వలన మాకు నష్టం కలిగింది, వాడు బాగుపడడం ఏంటో కానీ మొత్తం పందులన్నీ చనిపోయినాయి, మా వ్యాపారం పాడైపోయింది, మాకు నష్టం కలిగింది, బోధకుడా నువ్వు ఒక్క క్షణం కూడా మా ఊర్లో ఉండడానికి లేదు, వెళ్ళిపో అన్నారండి. ఈ దయ్యం పట్టినాడు బాగైతే ఆ బాగైనడు ఏం చేసినాడు తెలుసా? మంచిగా చక్కగా వస్త్రాలు వేసుకొని నీట్గా తయారైపోయి దయ్యం పట్టినాడు మొదలు లేడాడు. ఏమండి మొత్తానికి బట్టలు మార్చుకున్నాడు, చక్కగా తలకే దూకున్నాడు, మొహం నిండా పౌడర్ వేసుకున్నాడు, వచ్చినాడు నెమ్మదిగా యేసుప్రభు దగ్గర నిలబడి, అయ్యా నేను బాగైనాను కదా, నన్ను ఏం చేయమంటావు అని అంటే యేసుప్రభు వారు అన్నమాట ఏంటో తెలుసా? నీవు వెళ్ళి, ఇదిగో సహోదరుడా నీవు వెళ్ళి నువ్వేం చేస్తావంటే, నీవు ఏ విధంగా బాగుపడ్డావో, నీ జీవితం ఎలా బాగైందో వెళ్ళి సాక్ష్యము చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయ చెప్దామా? దేవునికున్న ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు పిచ్చివాడివై, ఎర్రివాడివై, సైతాను పట్టిన వాడివై, దయ్యం పట్టిన వాడివై వీధుల్లో తిరగడం అనా దేవుని ఉద్దేశం? తల్లిదండ్రులను విడిచి, కుటుంబాన్ని విడిచి, సంసారాన్ని విడిచి ఒంటరి జీవితం చేయడమా నా దేవుని ఉద్దేశం? సర్వనాశనాన్ని నీ జీవితం చేసుకొని ఇదిగో విచ్చలవిడిగా ప్రవర్తించడమా నా దేవుని ఉద్దేశం? కాదు. నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు సమాధుల్లో పడుకున్నా, చీకటి శక్తులతో బాధపడుతున్నా, దయ్యముతో బాధపడుతున్నా, కుటుంబానికి నెమ్మది లేకుండా చేస్తున్నా, నిన్ను బాగు చేసి అనేకులకు సాక్షులుగా నిలబెట్టడానికి నా దేవుని ఉద్దేశం నీ మీద కలిగింది. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. చేతులతో కలిలీ చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. నువ్వు ఎర్రోడు పోయి రోడ్డు మీద తిరగడం కాదు నా దేవుని ఉద్దేశం. నా దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను పట్టుకొని నీ ద్వారా నా దేవుడికి ఒక సాక్ష్యము మహిమ కలగాలి. ఆ మాట ఒకసారి ఏమన్నాడు యేసుప్రభు వారు ఏమన్నారు ఒకసారి 5:19 వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు, యేసు వానికి చేసినవన్నీయు దెకపోలిలో ప్రకటింపనారంభింపగా, దెకపోలిలో సువార్త చెప్పడం, సాక్ష్యం చెప్పడం ప్రారంభింపగా అందరూ ఆశ్చర్యపడి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీకు ఒక మేలు చేస్తే ఆ మేలు అనేకులకు ప్రకటించాలి, నీ ద్వారా సాక్ష్యం వెల్లడిల్లాలి, నీ ద్వారా సాక్ష్యం పంచబడాలి, అన్యజనులకు నీ రక్షణ గురించిన ఒక సాక్ష్యం వినబడాలి. నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నేను బాగు చేసింది దేనికనంటే ఆయన గురించి ఒక సాక్ష్యం నువ్వు చెప్పాలని, ఆయన చేసిన మేలు నువ్వు ప్రతి వారికి తెలియజేయాలని నా దేవుని ఉద్దేశం. కానీ ఈరోజు ఎన్ని మేలు చేసినా, నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినా,
ఈ రోజు వరకు బయటికి వెళ్ళి నా దేవుడు నాకు ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడని ఎప్పుడైనా నీ నోరు తెరిచి ఆ సాక్ష్యాన్ని చెప్పుకున్నావా? నీ జీవితాన్ని దేవుడు ఎంతగానో మార్చున్నాడే, నీ కుటుంబాన్ని ఎంతగానో మార్చున్నాడే, చనిపోదాం అనుకుంటున్న నీ జీవితానికి మరల ఒక జీవాన్ని నా దేవుడు దయచేస్తున్నాడే, ఇక సావే శరణం అనుకుంటున్న నీ బ్రతుక్కి మరొక ప్రాణాన్ని దేవుడు నీకు ఇచ్చున్నాడు కదా, ఎప్పుడైనా సాక్ష్యం చెప్పున్నావా? ప్రజలకు సాక్ష్యం చెప్పున్నావా? నీ బంధుమిత్రులకు సాక్ష్యం చెప్పున్నావా? నీకున్న నీ సమూహానికి సాక్ష్యం చెప్పున్నావా? నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీకు ఒక మేలు చేసింది దేనికి? నిన్ను స్వస్థపరిచింది దేనికి? మరణం నుండి నిన్ను తప్పించింది దేనికి? మౌనంగా ఉండడానికి కాదు, ఈరోజైనా రోషము తెచ్చుకో, ఆ యేసయ్య గురించి ఒక సాక్ష్యము నువ్వు చెప్పాలని నా దేవుని ఉద్దేశం నీ మీద ఉంది. ప్రియ దేవుని బిడ్లారా, ఆయన కల్వారి శిలువలో రక్తం కార్చి మరణించి చనిపోయి సమాధి చేయబడింది దేనికో తెలుసా? నీవు ఒక సాక్ష్యం చెప్పాలి. ఆయన రక్తములో నీకు స్వస్థత ఉంది, ఆయన రక్తములో నీకు సమాధానం ఉంది, ఆయన రక్తములో నీకు ఒక విడుదల ఉంది. ఆ రక్తము ద్వారానే నీవు రక్షింపబడి ఈరోజు ప్రాణముతో ఉన్నావు, సజీవ లెక్కలో ఉన్నావు. మరి సాక్ష్యం చెప్తున్నావా? నా దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు ఒక సాక్షిగా దేవుని కొరకు బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కళ్ళు మూసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, దయ కలిగిన రాజా, జీవాధిపతి, నీకు స్తోత్రము స్వామి. మీ ఉద్దేశం ఏంటనేది మీరు మాకు తెలియజేస్తున్నారు. అవును ప్రభా, ఇప్పుడు వరకు మీరు చేసిన మేలన్నిటిని తలంచిన మేము సాక్ష్యరీతిగా మేము ఉండాలి, అనేకులకు సాక్షులుగా ఉండాలి. అవును ప్రభా, రాబోతున్న దినాలలో మీ మీద నాకున్న ఉద్దేశం హానికరమైనది కాదు, అది సమాధానకరమైన ఉద్దేశం అని అన్నారు. అట్టి ఉద్దేశం మా కుటుంబాలలో, మా జీవితాల్లో, మా సంఘాలలో, మా పిల్లల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఎందరైతే ప్రార్థనలో ఏకీభవించున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించి నడిపించమని నజరేయుడని యేసు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. కరతించి పోయే లోకాశల నుండి నన్ను విడిపించినావు, గతించిపోయే లోకాశల నుండి నన్ను విడిపించినావు, సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరింపజేశావు, సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరింపజేశావు, ప్రతి కెదని కొరకే ఇరుకులు ఎదురైన చావైనా మేలే నిన్ను చేరువరకు, ప్రతి కెదని కొరకే ఇరుకులు ఎదురైన చావైనా మేలే నిన్ను చేరువరకు, మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగి వచ్చువాడా. సన్నిధిలో నిలిచే భాగ్యము కృపతోనే ఇచ్చినావు, నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కృపతోనే ఇచ్చినావు, నిత్యమైన నిబంధనను నా కొరకై స్థిరపరచితివే, నిత్యమైన నిబంధనను నా కొరకై స్థిరపరచితివే, ఆనందించెదను శ్రమ నిందలలో పొందెదనీవిచ్చు
బహుమానమును ఆనందించెదను శ్రమ నిందలలో పొందెద నీవిచ్చు బహుమానమును మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చు